జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఆంధ్రప్రదేశ్ని మెడికల్ హబ్గా, హ్యూమన్ క్యాపిటల్గా తీర్చిదిద్దాలనే ఒక గొప్ప ఆశయంతో అనేక అద్భుతమైన సంస్కరణను తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి 6 నెలల కాలంలో మనం చూస్తూ ఉన్నాము. ఏంటయ్యా జరిగింది అంటే, ఆరోగ్యశ్రీని ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు, ఆరోగ్య ఆసరా ఊసే లేదు, సురక్ష ప్రస్తావనే లేదు, ఫ్యామిలీ డాక్టర్ లేదు, నాడు నేడు లేదు, కొత్త మెడికల్ కాలేజీలు లేవు, అట్టకెక్కిన 108 104 సేవలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారో అవేవి కూడా మరి ఇప్పుడు మనకు పూర్తి స్థాయిలో కూడా మనం చూసినట్టయితే ఏమాత్రం కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మనం చూస్తూ ఉన్నాము. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారంగా ఆరోగ్యశ్రీని ఏ విధంగా కూడా నిర్వీర్యం చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాము. ఆరోగ్యశ్రీ బదులు ఆరోగ్యశ్రీ అసలు అవసరమే లేదని, ఏవో ఇన్సూరెన్సు స్కీములని, ఏవో పాలసీలని ఒక పద్ధతి ప్రకారం మనం చూస్తున్నట్టయితే ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేస్తున్నారు. ఇక ఆరోగ్య ఆసరాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు, ఊసే లేదని చెప్పొచ్చు. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక ఎవరన్నా ప్రాణాపాయంలో ఉండి 108కి ఫోన్ చేస్తే గంటల తరబడి కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక్కటి ఆలోచించండి, అంటే ఈరోజు ఎవరికన్నా ఒక ఇబ్బంది వస్తే 108 రావాలంటే గంటల తరబడి వెయిట్ చేస్తున్నామంటే ఎవరిది బాధ్యత? ఆ ప్రాణాపాయంలో ఉన్నటువంటి వ్యక్తికి ఏమన్నా అయితే బాధ్యత ప్రభుత్వానికి కాదా అండి? ఏంటి ఈ నెగ్లిజెన్సీ? ఈ నెగ్లిజెన్సీ మీది కాదా? ఈ రోజున 6 నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి, ఇప్పుడు కూడా మేము బ్రహ్మాండంగా చేశాం, 6 నెలలైంది మీరు వచ్చి, మీరు మీకు చేతనైంది మీరు చేయండి, మీరు మంచి చేయండి, ఈ సర్వీసెస్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయండి, మీరు మంచి సేవలు అందించండి. ఇవి అందించకుండా మీరు మాటలు చెప్తూ మమ్మల్ని ఏదో మా మీద బురద జల్లుతూ ఇలాంటి మీన్ థాట్స్ ఉండి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురదేస్తే అయిపోతుందని చెప్పి ఇలాంటి మాటలు చెప్తే ప్రజలందరికీ కూడా తెలుసు ఏ విధంగా మేము వైద్య సేవలు అందించామో. ఈ అన్ని కాలేజీలతో పాటు పులివెందుల కూడా మనం అనుకుంటున్నటువంటి 17 మెడికల్ కాలేజ్లో భాగమే కదా, పులివెందులు కూడా ఈ రాష్ట్రంలో భాగమే కదా, అదేదో ఫారిన్ కంట్రీలో లేదు కదా. ఎందుకంత కోపం మీకు? ఎందుకంత కక్ష మీకు పులివెందులు అంటే? వీళ్ళ తాపత్రయము తపనంతా కూడా కొత్త మెడికల్ కాలేజ్ తీసుకురావడం కంటే ఇక్కడున్నటువంటి ఎంతో ఆశతో హోప్తో వైద్య విద్య చదివేటువంటి విద్యార్థుల ఆశని మరి డిస్ట్రాయ్ చేస్తూ, వాళ్ళ తల్లిదండ్రుల ఆశని డిస్ట్రాయ్ చేస్తూ మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారని కనుక మనం చూసినట్టయితే దీనికి కారణం ఏంటంటే ఒకటే, వాళ్ళు ఎంచుకున్నటువంటి ఫిలాసఫీ మొదటి నుంచి కూడా. ఏంటి ఆ ఫిలాసఫీ? ప్రైవేటైజేషన్ ఇస్ ద ఫిలాసఫీ ఆఫ్ దిస్ గవర్నమెంట్. ఎవరో ప్రైవేట్ వాళ్ళకి ఇవన్నీ కూడా దారాదత్తం చేయడం, ఏదైతే ప్రజల ఆస్తిగా ఈ యొక్క గవర్నమెంట్ కాలేజెస్ని ఉన్నాయో, ఏదైతే ఆ గవర్నమెంట్ కాలేజ్ సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉన్నాయో, ఈ ప్రజల యొక్క ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకు దారాదత్తం చేయడం అనేది ఒకటి నిర్ణయించుకున్నారు. దాంట్లో భాగంగానే ఎలా పర్మిషన్లు తెచ్చుకోవాలనేటువంటి తపన కంటే ఏ సాకులు చెప్పాలి, ఎలా వద్దు, ఎలా రాకుండా చేయాలనేటువంటి దాని మీద ఎక్కువ తపన పడుతూ ఆరాట పడుతున్నారనేటువంటి విషయం మనకు స్పష్టం అవుతూ ఉంది.